స్వచ్ఛమైన నాణ్యమైన గౌతర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 గౌతపార్ డట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్కారం నేను రమారావి నేను మీలో చాలా మందికి తెలుసు నేను వాళ్ళ మీకు తెలియటానికి ముందు నాకు నేను తెలియను నేను ఇలా చేయగలను కూడా నాకు ఆ రోజు తెలియదు మచిలీపట్నం దగ్గర ఒక చిన్న పల్లెటూరు మాదిరి అయితే పల్లెటూరు చిన్నదే కానీ మాకు సంస్కృత కళాశాల ఒకటి ఉంది చాలా పురాతనమైంది దాదాపుగా వంద సంవత్సరాలు ఉంది దాన్ని మా తాతగారే స్థాపించారు మా కుటుంబం అంతా సంస్కృతమే చదువుకున్నాం నేను కూడా అక్కడే చదివాను అయితే చదువుకునే రోజులు అంతా శ్రద్ధాళు అయిన విద్యార్థిని కాను నేను బాగా చదవల కానీ స్కూలు కాలేజీ పాఠాలతో పాటుగా ఎక్కువగా పుస్తకాలు కథలు నవలలు ఆ తర్వాత వార్తలు చదివే అలవాటు ఉండేది బాగా అయితే చిన్నప్పటి నా కాలక్షేప పుస్తకాల పఠనము ఇవాళ నన్ను ఇక్కడ నుంచోబెట్టింది చదువు అయిన తర్వాత అంటే ఓఎల్ అయింది తర్వాత శిక్షా శాస్త్రి అంటారు సంస్కృతంలో బిఈడి ఇది నేను తిరుపతిలో చదివాను దాని తర్వాత నా వివాహం అయింది నేను హైదరాబాద్ వచ్చేసాను కొన్ని జూనియర్ కళాశాలలో నేను సంస్కృతం లెక్చరర్గా పనిచేసేదాన్ని కొంతకాలం ఉద్యోగం చేశాను తర్వాత దాదాపుగా ఒక పది సంవత్సరాల పాటు ఫ్రీలాన్స్ టీచింగే అంటే ఇంట్లోనే ఉండేదాన్ని ఇంటి పనులు చూసుకునేదాన్ని చుట్టాలని పక్కాలని చూస్తుండేదాన్ని ఎవరైనా సంస్కృతంలో ఫలానా శ్లోకానికి అర్థం చెప్పమన్నా లేదా ఇంటర్మీడియట్ పాఠం చెప్పమన్నా ఏదైనా స్తోత్రం చెప్పమన్నా దానికి ఏం చార్జ్ చేయకుండానే ఊరికే అలా పాఠాలు సరదాగా చెప్తుండేదాన్ని దాంతోపాటుగా ఏవైనా చిన్న చిన్న సమస్యలకి సమాధానం చెప్పడం ఒక నా ప్రవృత్తిగా ఉండేది చిన్న ప్రశ్నలు అంటే ఇలా సమస్య వచ్చింది ఏం చేయాలో తెలియట్లేదు అలా సాల్వేషన్స్ కోసం అడుగుతుండేవాళ్ళు మరి నేను బాగా చెప్పడం వల్లనండి లేకపోతే నా మాట తీరు వల్లనా అయినా కూడా వచ్చేవాళ్ళు నా దగ్గరికి ఏవో చిన్న చిన్న సమాధానాలు చెప్తుండేదాన్ని ఇది ఎప్పుడు నేను వృత్తిగా అవుతుందని కానీ ఒక ప్రొఫెషనల్గా నేను మారుతానని కానీ నేను ఊహించల అసలు నాకు తెలియదు కూడా దాదాపుగా ఐదారు సంవత్సరాల క్రితం ఎయిటీన్లో మే జూన్లలో నా ఫ్రెండ్ ఒకరు విజయలక్ష్మి తను నన్ను సుమన్ టీవీకి తీసుకొచ్చింది వీళ్ళకి కథలు చెప్పాలి వాళ్ళు మామని ఒక వింగ్ పెట్టుకున్నారు దాంట్లోకి స్టోరీస్ చెప్పడానికి అని నేను మొదట వచ్చిన రోజున మీరు వాళ్ళ ఏ మాట తీరు వింటున్నారో అదే మాటలతోటి నాన్న పులి కథ చెప్పాను ఇలాంటి కథలు ఇదే డిక్షన్తో ఇదే ధోరణితోటి ఇదే భాష ఇలాగే కావాలని అడిగారు అదొక చిన్న ప్రయత్నమే పెద్దగా దానికోసం నేను ట్రై చేసింది ఏం లేదు ఇంటికి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నాకు ఇంట్లో పెద్ద ఎంకరేజ్మెంట్ ఏం దొరకలే కాకపోతే డిస్కరేజ్ కూడా తెలియదు ఏదో చేస్తుంది చేయనీయే అనుకున్నారు అయితే ఈ చెయ్యని ప్రయత్నము మొదట ఒక ఒకటి రెండు నెలల పాటు రకరకాల కథలు ఏవో నాకు వచ్చినవే వాటి కోసం నేను చదవలేదు చూడలేదని నాకు తెలిసిన కథలే ఓ కథ చెప్పటం దాని మీద ఏదో చిన్న డిస్కషన్ లాగా చేయటం రెండు నెలల తర్వాత నేను ఇక్కడ గెస్ట్గా మారాను అనమాట తర్వాత నుంచి మీరు రెగ్యులర్గా మాకు మాతో పని చేయండి అన్నారు ఈ పని చేయటం మొదలుపెట్టాక అప్పటిదాకా నాకు సీరియస్నెస్సే లేదు అండ్ మోస్ట్లీ అసలు సరిగా ఏం చెప్పాలంటే నేను కెమెరా ఫ్రెండ్లీయే కాను అసలు కెమెరా వైపు సరిగ్గా చూడడం కానీ ఒక చక్కటి ఫోటో కూడా లేదు నా చిన్నప్పటి నుంచి నాకు అసలు ఏ ఫోటోల్లోనూ నేను దాన్ని సరిగ్గా ఫేస్ చేయటమో చీన్ డౌన్ చేయటమో అవి చాతకావు నాకు నేను ఆ కెమెరా ముందు నేను వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టానో వాళ్ళు నాతో ఎన్ని తంటాలు పడ్డారో తెలియదు కానీ ఇప్పుడు నాకు కెమెరా తెలియకపోవటం అన్న మాటే ఈ రోజున లేదు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్లో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళ తెలుగు వాళ్ళందరికీ పరిచిత్రాలుగా చాలామంది ఇళ్లల్లో పెద్దకై గాను మేనత్తగాను పిన్ని పిన్నిగాను ఒక చాలా పరిచయం ఉన్న స్నేహితురాలుగాను ఫిక్స్ అయిపోయాను దీనికోసం నేను చేసిన ప్రయత్నం ఏంటంటే క్రమం తప్పకుండా సుమన్ టీవీకి రావడం దాంతోపాటు నేను చిన్నప్పుడు చదివిన కథలు పుస్తకాలు వాటితో పాటుగా ఇక కంటిన్యూవస్గా చదవటం ఇది అనుకోకుండా నాకు లభించిన అంటే నా జీవితం నాకు ఇచ్చిన రెండో అవకాశం ఇలా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత యాభైకి దగ్గర పడుతున్న క్రమంలో ఎవరికైనా ఒక ప్రొఫెషన్ లభిస్తుందని కానీ లేదా ఇలా సెటిల్ అవుతారని కానీ ఊహించలేకపోతాం అయితే ఇప్పుడు నా సెటిల్మెంట్ ఏంటంటే ఇది డబ్బులు పేరు ప్రఖ్యాతలే కాకుండా ఎవరికైనా ఒక అత్యవసరమైన పరిస్థితుల్లో సహాయపడే ఒక స్నేహితురాలుగా కూడా నన్ను ఫిక్స్ చేసింది జీవితం నాకు రెండో అవకాశాన్ని ఇచ్చింది ఈ అవకాశానికి సుమన్ టీవీ వాళ్ళ ప్రోత్సాహం విపరీతంగా ఉంది వాళ్ళే నా వెన్నుదన్ను ఇవాళ్ళ నా ప్లాట్ఫామ్ నన్ను నిలబెట్టిన స్థానం సుమనే ఈ టీవీలోనే ముందుకొచ్చాను తర్వాత క్రమంగా నాకు ఏంటంటే రకరకాల అవకాశాలు వచ్చినాయి అనేక టీవీ ఛానల్స్లో పనిచేయటానికి ఎక్కువ కాకపోయినా కొన్ని టీవీ ఛానల్స్కి వెళ్తూనే ఉన్నాను అప్పుడప్పుడు తర్వాత చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి నాకు ఆహ్వానాలు వస్తూనే ఉన్నాయి ఈ నేను మాట్లాడగలిగే ఈ ధోరణి తర్వాత సాధారణంగా మన ఇంట్లో వాళ్ళు పక్కించి వాళ్ళు తెలిసిన వాళ్ళుగా అనిపించేటువంటి నా మాట తీరు నన్ను సక్సెస్ వైపుకి నడిపించే దీనికి నేను చేసిన ప్రయత్నం ఏంటంటే లోపల దాచుకోకుండా ఏ ఇన్హిబిషన్సు లేకుండా ఈ మాట చెప్తే నన్ను ఏమనుకుంటారో నన్న భయం లేకుండా నేనేమనుకుంటున్నానో అది నేనేమిటో అది ప్రపంచానికి చెప్పటమే నా యొక్క సక్సెస్ మంత్ర అనుకుంటాను నేను ఏదైనా సరే సూటిగా నాకు ఇలాగే తెలుసు నేను ఇంతే చెప్పగలను నాకు ఇది మాత్రమే తెలుసు అని చెప్పటమే నా యొక్క సక్సెస్ అని అనిపిస్తుంది నేను చాలామందినే ఫాలో అవుతా పెద్దవాళ్ళని రకరకాల వాళ్ళని అంటే గురువులుగా భావిస్తాను కొంతమందిని మాస్టర్స్గా భావిస్తాను కొంతమందిని స్నేహితులుగా భావిస్తాను కొంతమందిని క్యాజువల్గా మనం ఎవరితోటి మాట్లాడతా మాట్లాడినా సరే వీటందరితో పాటు అంటే పెద్దవాళ్ళందరితో పాటుగా నేను మామూలుగా మాట్లాడే మాటల్లో నుంచి కూడా నాకు కావలసిన విషయాన్ని తీసుకోవటం నాకు భగవంతుడిచ్చిన వరం అనుకుంటా ఆ వరంతో ఇవాళ నా సక్సెస్ ఇట్లా నేను ముందుకెళ్తూనే ఉన్నా ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు నేనని అందరికీ తెలుసు అయితే మీ కథలు బాగుంటాయని చెప్తారు ఇప్పుడు వంటలు కూడా చేస్తున్నా నేను పెద్ద వంటకత్తెని కాను ఒక మాదిరి వంట వచ్చు నాకు అది నేను చెప్పగలిగే విధానం కూడా నా సహజమైన ధోరణి వల్లే నేను సక్సెస్ అయ్యాను ఇలా లే లేట్ ఏజ్లో ఏదైనా ఒక ప్రొఫెషన్ తీసుకుని సక్సెస్ అవ్వగలమా అంటే దానికి ఉదాహరణగా నన్ను నేను చెప్పుకోవటానికి నేను చాలా గర్వపడుతున్నాను దీనికి ఏంటంటే మా ఫ్యామిలీ సపోర్ట్ ఒకటి తర్వాత సుమన్ వారు వాళ్ళు ఇచ్చిన పూర్తి సహకారం నేను ఏం చేస్తానన్నా ఏదైనా సరే మీరు రామాయణం చెప్పండి భారతం చెప్పండి పురాణాలు చెప్పండి ఏం చెప్తానన్నా మీ ఇష్టం మేడం అంటాం ఒక కెమెరా ఇచ్చేయడం నాకు సో వాళ్ళు చెప్పించడం వల్ల అంతకుముందు నేను ఎప్పుడు చేయని కొత్త కొత్త ప్రక్రియలు కూడా మామూలుగా నేను సినిమా కథలు చెప్పేదాన్ని తర్వాత ఏమో సోషల్గా స్టోరీస్ ఎట్లా అంటే మన చందమామ కథలు లాంటివి కాశీ మజ్లీ లాంటివి చెప్పేదాన్ని జానపద కథలు చాలా ఇష్టం నాకు వాటితో పాటుగా నేను ఏనాడు ముట్టుకొని కార్తీక పురాణాన్ని మొట్టమొదటిసారి మూడేళ్ల క్రితం సుమన్ టీవీలో చెప్పాను నేను ఇప్పటికి మూడేళ్ళ నుంచి అప్రత్యతంగా అది సాగుతూనే ఉంది కార్తీక పురాణం తర్వాత మాఘపురాణం చేసాం తర్వాత శ్రీమద్భాగవతంలోని దశమ స్కంధం చేసాం రామాయణం చేసాం ఎన్ని రకాల కథలైనా సరే సులువుగా మనం చెప్పాలంటే కథలోకి మనం ప్రయాణించటం కథ యొక్క ఆత్మని అవగతము అర్థము చేసుకోవటం దాన్ని మనదైన భాషలో చెప్పగలగటం అనేది ఒక చిన్న క్రియ దీన్ని కళ అని నేను అన్నం నా ఒక అలవాటు ఈ అలవాటుని ఇలా ప్రజలకి అందించేందుకు దొరికినటువంటి అద్భుతమైన అవకాశమే ఇవాళ నన్ను మీ ముందుంచింది ఇలా ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు ఇది ఒకరి సొత్తైతే అయితే కాదు నేను చెప్పినట్టు చేస్తేనే కుదురుతుంది అన్న మాట అసలు లేనే లేదు ఎవరికి చేత వచ్చినట్టు వాళ్ళు కథ చెప్తాం నేను కథ చెప్పే విధానం ప్రజలకు నచ్చింది కాబట్టి ఇవాళ నా సక్సెస్ ఈ రకంగా ఒక అంటే ఒక గాడిలో పడిపోయి ఉన్నదన్నమాట నేను ఎక్కడికి వెళ్ళినా నా కథల ద్వారానే నా గుర్తింపు చూడండి ఒక సింపుల్ విషయం తేలికపాటి విషయాన్ని చెప్పటం వల్లే నాకు సక్సెస్ వచ్చింది ఇవాళ రేపు చాలామంది స్త్రీలు తమ లేట్ ఏజ్లో కూడా ఏదో ఒక ప్రొఫెషన్ తీసుకుని తమకు చేతనైన విధంగా ఎలా కుదిరితే అట్లా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియా దానికి చాలా హెల్ప్ చేస్తుంది అయితే ఏదో చెడు పనికి వెళ్ళిపోకుండా మన పని వరకు మనం చేసుకునేటట్టయితే ఏ ఏజ్లో అయినా కూడా మనం ప్రజలకి చేరువ్వచ్చు మనం తీసుకున్న ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వచ్చు మనం సాధారణంగా చేసే క్రియ కూడా మన ప్రొఫెషన్గా ఫిక్స్ అవ్వచ్చు కూడా దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే సరదాగా ఆటకైతనంగా చెప్పేది ఒక పెద్ద కథ చదివితే నేను ఒక వంద పేజీల కథ చదివాను అనుకోండి పది నిమిషాల్లో చెప్పేస్తాను దాన్ని నేను ఒక అరగంటలో చెప్పే కథని నాలుగు వాక్యాల్లో రాయడం అలవాటు చేసుకున్నాను నేను ఫోర్ సెంటెన్సెస్ రాసుకొస్తాను ఒక బుక్లో అసలు పది నిమిషాలు కథలైతే పంచతంత్ర కథలు కూడా జస్ట్ పేర్లు ఒక సెంటెన్సు మాత్రమే ఉంటుంది సినార్సిస్ రాసుకోవటమే ఆ కాస్త రాసుకుని దాంతో నేను పావు గంట ఇరవై నిమిషాల పాటు కథ చెప్పగలుగుతా ఇది ప్రాక్టీస్ అనమాట ఇప్పుడు నేను ఒక దాంట్లోకి మొదలు పెట్టాక మనం ఏం చేస్తాం మొదలైన తర్వాత దాంట్లో ఇంకా ఇంకా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం కదా ప్రతి వాళ్ళు ఇలా ప్రయత్నం చేస్తే జీవితంలో ఎప్పుడూ ఏది కోల్పోరు ఎప్పుడు తమదైన లెవెల్స్లో తాము గెలుపొందుతూనే ఉంటారు జీవితంలో ఒక భాగంలో గెలుపొందితే వేరే చోట్ల ఉన్న ఓటమిలు మన్నంత బాధించవు ఎక్కడో ఇబ్బంది పడుతుంటాం అనారోగ్యం బాధిస్తుంది విసకటగా ఉంటుంది జీవితం నేచురల్స్గా ఉంటుంది ఇతరులు సహకరించరు కానీ మన దగ్గర ఉన్న ప్రొఫెషన్లో కానీ మనం అనుకున్న రంగంలో కానీ మనం సక్సెస్ అయ్యామనుకోండి ఆ పెద్ద గీత ముందు ఈ కష్టాలన్నీ చిన్న చిన్న గీతలుగా ఉంటాయి జీవితంలో మనకి చాతనైన పనిని నలుగురికి ఉపయోగపడేలాగా నలుగురికి తెలిసేలాగా చెప్పేందుకు ప్రయత్నం చేయాలి ఆ పెద్ద గీత మనని ఎప్పుడూ నిలబెడుతుంది నడిపిస్తూనే ఉంటుంది